हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल अम्मा पाठशाला ऐज ए पेरेंट्स का मन बेबीस की एंत त्वरगा कुदिरते अंत त्वरगा डाइपर्स नि मार्पिंचडानिकी ट्राई चेस्तू उंटाम टॉयलेट ट्रेनिंग अलवा चेयडानिकी ट्राई चेस्तू उंटाम डाइपर्स की बदुलुगा एम यूज चेसे बागुंटुंदी अनि चेप्पि रब्बर शीट्स चाला रकाल प्रयत्नालु मनं चेस्तूने उंटाम वाटि वल्ल बेबीस की स्किन इन्फेक्शन वस्तुंदि हीट र्याशेस कूडा वच्चेस्तू उंटायि प्रॉब्लम्स एवि राकुंडा उंडाली बेबीस की डाइपर फ्री टाइम नि इव्वालि पडुकुनेटप्पुडु वाळ्ळकी डाइपर्स वेयकुंडा हाईगा एयर की वाळ्ळनि वदिलेयालि అలా పడుకునేటప్పుడు మన బెడ్స్ కానీ బెడ్ షీట్స్ కానీ పాడవకుండా ఉండాలి అంటే డ్రై షీట్స్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. నేనైతే నా బేబీకి పుట్టినప్పటి నుంచి తనకి టాయిలెట్ ట్రైనింగ్ అలవాటు చేసినంత వరకు కూడా డ్రై షీట్స్ అనేవి యూజ్ చేశాను. సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా అసలు డ్రై షీట్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా హైజీన్ మెయింటైన్ చేయాలి, ఏ ఏజ్ బేబీస్ కోసం ఎలాంటి డ్రై షీట్స్ మనం ప్రిఫర్ చేయాల్సి ఉంటుందో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియో లోపల మీ అంతా షేర్ చేసుకోబోతున్నాను. సో డెఫినెట్గా ఇక వీడియో అమ్మలందరికీ ఎంతగానో యూస్ఫుల్ అవ్వబోతుంది. వీడియో ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం, బేబీ ప్రోడక్ట్ రివ్యూస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా మన ఛానల్లో లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అయిపోండి. బేబీస్ని ఎప్పుడైతే బెడ్ మీద పడుకోబెడతారో ఆ బెడ్ మీద ఇక డ్రై షీట్ వేసేసి డైరెక్ట్గా డ్రై షీట్ మీద బేబీస్ని కనుక పడుకోబెడితే ఒకవేళ బేబీస్ టాయిలెట్ పాస్ చేశారనుకోండి ఇవి కంప్లీట్గా వాటర్ ప్రూఫ్గా ఉంటాయి అండ్ వాటర్ని కూడా చక్కగా సోక్ చేసుకుంటాయి కాబట్టి ఆ ఏరియా అంతా తడిగా లేకుండా ఆ తడిదనాన్ని అంతా ఇవి పీల్చుకుంటాయి. మీ నిద్రలో ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా హ్యాపీగా పడుకుంటారు. డ్రై షీట్స్ అనేవి మనకి టూ లేయర్స్లో ఉంటాయి. సో పైన లేయర్ ఏదైతే ఉందో మీరు చూసినట్టు హైలీ అబ్జార్బెంట్ బ్రష్డ్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందండి. సో బేబీని డైరెక్ట్గా దీని మీద పడుకోబెట్టిన బేబీస్కి ఎటువంటి స్కిన్ ఇరిటేషన్ కానీ అలా ఏమీ రాదు. ఇది కంప్లీట్గా సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్తో దీన్ని డిజైన్ చేశారు. బేబీస్కి చక్కగా స్కిన్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందండి. అండ్ ఇక డ్రై షీట్ యొక్క రివర్స్ పార్ట్లో అంటే బాటమ్ పార్ట్లో ఏదైతే లేయర్ ఉంటుందో అది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ బ్రీతబుల్ లేయర్ అనేది ఉంటుందండి. సో బేబీస్ని దీని మీద పడుకోబెట్టేటప్పుడు ఎయిర్ సర్క్యులేషన్ ప్రాబ్లం రాకుండా ఉక్కబెట్టకుండా ఈ బ్రీతబుల్ లేయర్ ఏదైతే ఉందో అది ఎయిర్ సర్క్యులేషన్ బేబీకి చక్కగా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. జనరల్గా మనం యూజ్ చేసే బొంతలు కానీ దుప్పట్లు కానీ వాటితో కనుక కంపేర్ చేసుకుంటే దీని యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ 8 times ఎక్స్ట్రాగా అండ్ చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా ఇది వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి సో బేబీస్ డ్రైగా ఫీల్ అవుతారు, మన బెడ్ షీట్స్ కూడా పాడవకుండా ఉంటాయి. లెవెల్ అప్ వారి డ్రై షీట్ ఏదైతే ఉందో హీట్ ఫ్రీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో తయారు చేశారు కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా డైరెక్ట్గా సమ్మర్ టైంలో కూడా బేబీస్ కోసం ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. డ్రై షీట్స్లో మనకి సైజ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయండి. మీ యొక్క బేబీ యొక్క సైజ్ ఆధారంగా మీరు వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. న్యూ బోర్న్ బేబీస్కి ఒక చిన్న సైజ్ ఉంటుంది, కొంత పెద్ద బేబీస్కి అయితే మీడియం సైజ్ ఉంటుంది, అంతకన్నా పెద్దది కావాలంటే ఇలాగ ఎక్స్ట్రా లార్జ్ సైజ్ ఉంటుంది. ఇదైతే కంప్లీట్గా బెడ్ అంతా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. లేదంటే ఇలాంటి పెద్దది తీసుకుని మీకు నచ్చినట్టుగా షేప్స్లో వీటిని సైజెస్లో వీటిని కట్ చేసుకోవచ్చు. వీటిని మనం పిల్లల కోసమే కాదు, జనరల్గా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకి పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అయిపోతుంది, మన బెడ్ షీట్స్ పాడైపోతాయి అనుకున్న టైంలో యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనకి హెవీ బ్లీడింగ్ అవుతుంది కదా, అటువంటి టైంలో కూడా మన బెడ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ టైంలో కూడా అంటే మల్టీపర్పస్ కింద ఈ యొక్క డ్రై షీట్స్ మనం బేబీస్ కోసం, పెద్దల కోసం అండ్ మన కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ కోసం మాట్లాడితే వీటిని మీరు వాషింగ్ మిషన్లో అయినా వాష్ చేయొచ్చు, లేదంటే హ్యాండ్ వాష్ అయినా చేయొచ్చు. మైల్డ్ డిటర్జెంట్ యూస్ చేసి దీన్ని వాష్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీన్ని వాష్ చేసినప్పుడు మీరు గట్టిగా పిండకూడదండి, అలా పిండితే లోపలున్న ఆ యొక్క వాటర్ ప్రూఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా స్పాయిల్ అయిపోతుంది. ఐరన్ చేయకూడదు, బ్లీచ్ చేయకూడదు, గట్టిగా వీటిని మనం స్క్వీజ్ చేసి యూజ్ చేయకూడదు. ఇలాంటి డ్రై షీట్స్ మనం ఒక రెండు ఆర్డర్ చేసాం అనుకోండి, ఒకటి వాషింగ్లో ఉన్నప్పుడు ఇంకొకటి మనకి హ్యాండీగా యూజ్ అవుతుంది. సో నేను కూడా అంత ఒకటి వాష్ చేసి ఆరే లోపల ఇంకొకటి యూజ్ చేసేదాన్ని అనమాట. సో ఇలాగ డ్రై షీట్స్ మీరు ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్కి ఒకసారి వాష్ చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే టాయిలెట్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఇది చాలా లైట్ వెయిటెడ్గా ఉంటుంది కాబట్టి మీ ట్రావెలింగ్ పర్పస్లో అవుటింగ్ వెళ్ళినప్పుడు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఓవరాల్గా డ్రై షీట్స్ అనేవి న్యూ బోర్న్ బేబీస్కి ఉండాల్సిన మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ అండి. లెవెల్అప్ వారి ఇన్స్టా డ్రై బేబీ షీట్ ప్రొటెక్టర్ మీకు కూడా కావాలి అంటే ఇది మనకి లెవెల్అప్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్కి సంబంధించి లింక్ అండ్ వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో మీ రిక్వైర్మెంట్ ఆధారంగా మీకు నచ్చిన కలర్ని, మీకు నచ్చిన సైజ్ని చూస్ చేసుకొని మీ యొక్క బెడ్స్ పాడవకుండా బేబీస్ కోసం సేఫ్గా యూస్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్
क्वेश्चन अम्मल यूजफुल आशिस्तान थैंक यू फॉर वाचिंग दिस वीडियो मैं नेक्स्ट वीडियो मरक इनफॉर्मेशन कलेक्शन तो मिम्मेदी कल अंदर सलाम नमस्कार स्टे हेल्दी स्टे हैप्पी एंड कीप वाचिंग अवर चैनल बाय बाय.